పురాణం శాస్త్రుల వారు ఇంకా రాలేదేం చెప్పమా. మన రాజశేఖరం గారు కొలువు తీరే వేళకి ఎక్కడున్నా వచ్చి రెక్కలు కట్టుకు వాళ్తారు. రాకపోవటానికి గుండా చెరువా. కూర్చోండి కూర్చోండి. నమస్కారం నాయనా. సుబ్రహ్మణ్యం పిలిచారా నాన్నగారు? నువ్వు మధ్యాహ్నం భోజనానికి రాలేదే? ఈరోజు కార్తీక సోమవారం కదండి, రాత్రి దాకా ఉండి భోంచేద్దామని. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందట. పులి కడుపున పిల్లి పుడుతుందా మరి? సరే, లోపలికి వెళ్ళి భాగవతం ఉంటుంది తీసుకురా. అలాగే. పురాణం శాస్త్రుల వారు ఇంకా రాలేదన్నమాట. అసలు పురాణ శాస్త్రి గారు. నమస్కారం. దయచేయండి, ఇవాళ ఇంత ఆలస్యమైందే. నేను ఇందాక ఓ పర్యాయం వచ్చాను, తమ లేవలేదు కదా అని ఇంకో పెద్ద మనిషితో పని ఉండి అలా వెళ్ళి రావడంలో ఆలస్యమైంది, క్షమించాలి. ఓహో, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పికొనగ ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటము జాల నమ్మితి నాలావు నగుబాటు చేయకో మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాదు విడువు అర్జునాయనుచు మద్వి శిఖ వృష్టి తెరలి చనుదేవుచు దేవుండు దిక్కునాగు. శాస్త్రి గారు, భీష్ముల వారి బాణాల ధాటికి తట్టుకోలేక ఆ పరమాత్ముడే క్రోధానికి వశుడయ్యాడంటారా? అది కూడా వారి లీలే. పరమాత్ముడైనప్పటికీ మానవ జన్మ ఎత్తిన తర్వాత కామక్రోధాలకు గురిగాక తప్పదు. గీతలో వారే చెప్పారు, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాస్తంగామనే కామః కామక్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహా సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నమస్కారం. మాది మూలస్థాన అగ్రహారం. నా కుమార్తె వివాహం నిశ్చయమైనది, వివాహం జరిపించే స్తోమత లేదు. ధన సహాయం కావాలంటారు. చిత్తం నియోగ ప్రభువులు, మనసరికి దానం ఇచ్చే మహాదాతలు. ఈ 15 రూపాయలు తీసుకు వెళ్ళి సలక్షణంగా పెళ్లి జరిపించండి. చిత్తం. శాస్త్రి గారు ఎక్కడున్నా? మహాప్రభో, రాజశేఖరం బాబు గారు ఈ పండగ రోజున నందీశ్వరుని కప్పడానికి ఒక పాత పట్టుపంచ కూడా దయచేయించాలని నా ప్రార్థన. పర్వదినాన్ని కూడా పురాణ కాలక్షేపం జరగనివ్వరు వీళ్ళు. ఎవరవసరం వారిది కదా. దానమిస్తామంటే మటుక్కి అందరిళ్లకు అందరూ వస్తారా? రాజశేఖరం గారి మీద ఉండే గౌరవం కొద్దీ యాచకులు ఆశ్రితులు వారి వద్దకే చేరుతుంటారు. అవును మరి. నాయన సుబ్రహ్మణ్యం, ఈ రూపాయి ఇచ్చి పంపించు. మహాదాతలు. తరువాసనిలా గుఫాళిస్తోంది అంటే నారాయణమూర్తి గారు వస్తున్నట్టేగా. అంతేగా మరి. ఆ ప్రకారంగా భీష్మాచార్యులు వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నారు. రాజశేఖరం గారు నమస్కారం. నారాయణమూర్తి గారా, రండి రండి.
వ్యవధి ఒక్కసారి ఇలా వస్తారా? కూర్చోండి. పీకల మీదకి వచ్చింది. అర్జెంటుగా 500 సర్దకపోతే నా పరువు బజార్న పడేలా ఉంది. మీ మాట ఎప్పుడు కాదన్నా నారాయణమూర్తి గారు. అడిగినప్పుడు అలా ఇస్తూనే ఉన్నారు. ఒక్కసారి కూడా నేను తిరిగి ఇవ్వలేకపోయాను. అడగడానికి కూడా మొహమాటంగా ఉంది. అవసరం వచ్చినప్పుడు స్నేహితుల దగ్గరే మొహమాట పడితే ఎలాగా? సర్వదా కృతజ్ఞ. మీ రుణం ఈ జన్మలో తీర్చగల నమ్మకం నాకు లేదు. ఎవరైనా నారాయణమూర్తి అని ఆ సంగతి తెలుసులేండి. ఏం చేస్తుంటాడు అని అప్పు చేసి దర్జాగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అప్పు తీర్చకపోతే రాజశేఖరం గారు ఇస్తారు. ఏ ఎందుకని? మనిషి దర్జాగా ఉంటాడు గనుక అప్పు కూడా దర్జాగా అడుగుతాడు గనుక. రాజశేఖరం గారు కూడా దర్జా అయిన మనిషి గనుక. ఈ పూటకి ఇంక పురాణకాల క్షేపం సాగేలా లేదు. ఎప్పుడు నక్షత్ర దర్శనం అవుతుందా అని ఉదయం నుంచి ఉపవాసంతో ఉన్నవాళ్ళు ఆకాశం వంక చూసే వేళ అయింది. ఆడంగులు వంటలకై ఏర్పాటు చేసుకునే సమయమైంది. అంచేత ఈ పూటకి స్వస్తి చెప్పేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహీషః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆకాశంలో నక్షత్రాలు ఉపవాసం అంటే గుర్తుకొచ్చింది. మొన్న మన రాజశేఖరం గారింట్లో తయారు చేసిన భోజనం అమోఘం, అద్భుతం. ఇక పులిహోర క్షీరాన్నము, ఆ క్షీరాన్నంలో జీడిపప్పు పలుకులు తలచుకుంటూ ఉంటే నోరు ఊరుతోంది. అంతగా నోరు ఊరుతూ ఉంటే ఇవాళ ఆఖరి సోమవారం కూడా గనక అందరం కలిసి ఇక్కడే భోజనం చేద్దాం. ఒకరికి పెట్టడం అంటే రాజశేఖరం గారికి ఎంత ఆనందమో. కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ కలిమిని సార్థకం చేసుకునేవాళ్ళు రాజశేఖరుడు గారిలా ఎక్కడో గాని ఉండరు. గోదావరి స్నానం ముగించుకొని నక్షత్ర దర్శనం కాగానే అందరూ మనింటికే భోజనానికి వచ్చేయండి. భోజనానంతరం భామాకలాపము, హరికథా కాలక్షేపము ఏర్పాటు చేయిస్తే కార్తీక సోమవార కార్యక్రమం మంచి ముక్తాయింపుతో ముగిసినట్టు అవుతుంది. అదెంత భాగ్యం. హరిదాసు కబురం పిస్తాను, పార్వతీ కళ్యాణి చెప్పించుకుందాం. ముందు స్నానానికి బయలుదేరండి. శాస్త్రి గారు. అయ్యా. ఈ 2 రూపాయలు ఉంచండి. మాణిక్యం పిలిచారా? ఇవాళ అందరి భోజనం మన ఇంట్లోనే. ఓ 25 మందికి వంట చేయించు. అలాగే. ఆ పులిహోర పరమాన్నం ఉండాలి సుమా. ఇప్పటికిప్పుడు 25 మందికి పరమాన్నం అంటే పాలులాగే. అవన్నీ మీ అన్నయ్య గారికి అక్కర్లేదు. పదండి, వంట ప్రయత్నం చేద్దాం. మీ వారి జాడేమని తెలిసిందా? లేదు. మీ నాన్నగారు ప్రయత్నం చేయడం లేదు? 4 పక్కలకి జనాన్ని పంపించారు, వెతికించారు. పిసరంత జాడ తెలియందే ఆయన మాత్రం ఏం చేస్తారు? మీ వారు కనిపించక 6 మాసాలు పైబడింది కదా. అవును, సరిగ్గా వెంకటేశ్వర స్వామి రథోత్సవం నాడు వెళ్ళిపోయారు. రేపు వచ్చే పౌర్ణమికి 7 నెలలు అవుతుంది. పాపం, నిన్ను చూస్తే నాకెంతో దిగులుగా ఉంటుంది. చూడటానికి బంగారు సిలకల్లే ఉన్నావు. మొహంలో మబ్బులు కమ్మినాయి. దిగులు వలదే సిలక. మేలు కలగనున్నాది నీకు, భాగ్యాలు కలగనున్నాయి నీకు. సోదడిగి తెలుసుకో, సూటిగా చెబుతా. రారా, లోపలికి వెళదాం. సిరిగల లోగిలే.
గుప్పెడి బియ్యం చేతిలోకి తీసుకో. ముమ్మారు శిరసుకు దాకించి నీ మనసులోని మాట తలుచుకొని గుప్పెడి బియ్యం చేతిలోకి వదలు. కట్టుకో. కంచికామాక్షి మధుర మీనాక్షి బెదవాడ కనక దుర్గమ్మ పలుకు తల్లి పలుకు పలుకు. భాగ్యము గల చెయ్యి పేరు గల చెయ్యి. ఒక్క తలుపు తలిసినావు మనసు ఒకే ఒక కోరిక కోరినాది ఒకే మేలు అడిగినాది అది కాయో పండో కల్లో నిజమో చెప్తా నినుకో. అది కాయ కాదు పండు కళ్ళ కాదు నిజము అందుబాటుకొచ్చే దాపునే ఉండే. నిజంగానా? నిజమేనే శిలక. కొండదేవత మాట అంబ మాట జగదంబ మాట పొల్లు పోదే శిలక. నీ తలపు పెట్ట వంకో పుంజు వంకో చెప్తా నినుకో. పెట్టంటే ఆడ పుంజంటే మగ. నీ తలుపు ఆడోరి వంక కాదు మొగోరి వంక అంటే పుంజు వంక. శీఘ్రముగానే నీ పుంజు నీకు చేరు అవుతాడు. చెడు సావాసం దేశాలు తిప్పింది పుంజుని. నీ ఓడు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. ఎన్నాళ్లలో? పున్నమికి ముందేనే శిలక. ఏ పున్నమి? వచ్చే పున్నమేనే శిలక. పాత కోకా రవికా సోదమ్మకి ఇచ్చుకో తావీసు వెడతా. పై పున్నమికి కొత్త పెనిమిటి నువ్వు నవ్వుతూ నాకు కొత్త కోక ఇవ్వాలి. మధుర మీనాక్షి కంచి కామాక్షి అంబ జగదంబ కటాక్షముండాల దయగలగాల. ఇదిగో ఈ తావీసుకు సాంబ్రాణి పొగేసి అర్ధరాత్రికాడ జబ్బగట్టుకో అంటే చేతి గట్టుకో. పున్నమికి ముందే నీ మొగుడొచ్చి నిన్ను చేరతాడు. ఏమిటి తమరు ఇలా దయచేశారు? నాకు మహదానందంగా ఉంది నారాయణమూర్తి గారు. ఇన్నాళ్లకి మీకు వారసత్వ రీత్యా ఆస్తి సంక్రమించడం తిరిగి మీరు ఈ విధంగా సంపన్నులు కావడం నాకు చాలా సంతోషంగా. తమ దయ వల్ల మీరు విన్నది వాస్తవం. నా పెద్ద తండ్రి భార్య సంతతి లేకుండా చనిపోవడం చేత 10,000 రూపాయలు సొమ్ము నాకు సంక్రమించింది. మీకు ఇవ్వవలసిన సొమ్ము. మీరు నాకు ఇవ్వవలసిన సొమ్ము తిరిగి ఇవ్వనవసరం లేదు. నిజం నారాయణమూర్తి గారు, మీకు సంక్రమించిన ఈ ఆస్తితో ఏ లోటు లేకుండా మీరు సుఖజీవనం సాగించడమే నాకు కావాల్సింది. మీ మనసు వెన్నపూస రాజశేఖరం గారు, ఎదుటివారి కష్టసుఖాలు తమ కష్టసుఖాలుగా భావించే సుహృదయం ఆ భగవంతుడు మీకు ఇవ్వడం నిజంగా మా అదృష్టం. వెళ్ళొస్తాను. ఒక్క మనవి చెప్పండి. నా దగ్గరున్న ధనం మీకు ఎప్పుడు అవసరమైనా నిస్సంకోచంగా మీరు వాడుకోవచ్చు. మళ్లీ మళ్లీ చెప్పవలసిన పని లేదు. నేను మీతో వద్దామని ఆగాను పిన్ని గారు. బయలుదేరు. పెంతలాడే స్వామి దర్శనం చేసుకొస్తే మంచిది. పొద్దుపోయే కొద్దీ రద్దీ పెరుగుతుంది. పదండి. Oh,
ఇంకా జరిగింది కదా రుక్మిణి నీ మెళ్ళో కాసుల పేరు ఏమైంది అమ్మా అమ్మా నా మెళ్ళో కాసుల పేరు ఎవరో తెంపేశారే ఎంత దారుణం ఎంత దారుణం ప్రొద్దునే లేచి ఎవరి మొహం చూసామో ఏమో చెక్కపేడు లాంటి కాసుల పేరు పోయింది మీ నాన్నగారు ఏమంటారో ఏమో ఇక్కడ ఆలోచించడం కంటే వెళ్ళి రాజశేఖరం బాబాయ్ గారితో చెప్పడం మంచిది పదండి పిన్ని గారు అయ్యా నమస్కారం వీరు మహామంత్రవేత్త మలయాళ దేశంలో కొంతకాలం ఉండి మంత్ర రహస్యాలన్నీ ఆమూలాగ్రంగా గ్రహించారు తీర్థయాత్రలకై విజయం చేశారు పేరు హరిశాస్త్రి పోయిన వస్తువుల్ని తిరిగి తెప్పించడంలో దిట్ట జయజ్జనని జగజ్జనని నేను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి 4 సంవత్సరాలైంది అమలాపురం కరణం గారింట్లో వడ్డాణం మాయమైతే చుట్టరికర్ మలయాళ భగవతి నే వెళ్ళి పొద్దున్నే ఆ వస్తువుని యథాస్థానంలో ఉండేలా చేశాను అలాగే అమరావతిలో నూజివీడులో కొవ్వూరులో బొబ్బర్లంకలో సామర్ల కోటలో ఒక్క చోటేమిటి అన్ని చోట్ల పోయిన వస్తువును దొంగతో సహా పట్టించి ఇచ్చాను పోలీసు వారు కూడా ఈ విషయంలో నాతో సంప్రదించటం నా ప్రత్యేకత హరిశాస్త్రుల వారు తమ ఘనత లోకవిదితమే రాజశేఖరం గారి అమ్మాయి రుక్మిణమ్మ కాసులు పేరు పోయింది దాని జాడ తెలియజేయమని మా ప్రార్థన అలాగా జై జనని జగజ్జనని చోటిని కార్ మలయాళ భగవతి అపహరించబడిన ఆ కాసుల పేరు ఈ ఇంటికి వస్తూ పోతుండే వారి చేతికే చిక్కిందా ఇంకా ఈ ఊరు దాటిపోలేదా ఏంటి ఒట్టున జలదేవత హరిశాస్త్రి ఆజ్ఞాపిస్తున్నాడు ఆ వస్తువు ఈ ఇంటికి రావాలి ఈ ఇంటికి రావాలి అయ్యా తామరు లోపలికి దయచేయండి పోయిన వస్తువు ఎక్కడున్నా తెప్పించి ఇచ్చే భారం నాది రాజశేఖరుడు గారు ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ పిలిపించారుగా పిలిపించా ఇదిగో జై జనని జగజ్జనని మలయాళ భగవతి ఏకం ద్వి త్రేణి చత్వారి పంచ షట్ సప్త సప్త రాజశేఖరుడు గారు ఇక్కడ మన ఇరువురు తప్ప సిద్ధాంతి గారితో సహా 7 ఉన్నారు నేను ఆ గదిలోకి వెళ్తాను వీళ్ళలో ఎవరికో ఒకరికి ఏదో ఒక వస్తువు ఇచ్చి దాచమనండి జై జనని జగజ్జనని నేను వచ్చి ఆ వస్తువు ఎవరికి ఇచ్చారో చెప్తాను చోటిని కాల్ మలయాళ భగవతి భగవతి దయచేయండి ఆ వస్తువు దాచింది ఎవరో దయచేసి చెప్పండి నా ప్రయత్నం అదేగా జై జనని జగజ్జనని చుతిని కర్మలయాళ భగవతి అమ్మా ఆ బియ్య వినపట్రా హలాం హరేం హీం హీం ఏకం శ్రేణి చత్వారి పంచ షట్ సప్త సప్త జై జనని జగజ్జనని చోటిని కర్మలయాళ భగవతి ఒక్కొక్కరే వరుసగా వచ్చి మీ చేతిలో బియ్యాన్ని ఈ పల్లెల్లో పోయండి ఏకం
त्रिणी चत्वारि पञ्च षट् सप्त राजशेखरुडु गारु मीरु वस्तुवु दातमनि इच्चिन व्यक्ति एक त्रिणी चत्वारि पञ्च षट् सप्त चेप्ता इत्रे चोटे निकारू मलयाल भगवती आहा जय जननी जगत जननी मी मंत्रशक्ति वल्ल मा नग दोरुकुतुंदनि नमकं कलिगिंदि सर्वास्तु మా ఏకాంత పూజకు యంత్ర నిర్మాణానికి ఏకాంత ప్రదేశాన్ని ఏర్పాటు చేయించండి. పని వాళ్ళందరూ ఇంటనే ఉండాలి సుమండి. రే సర్వడు చిత్తం బాబు శాస్త్రి గారి పూజ అయ్యేదాకా ఎవ్వరూ ఇంట్లోంచి కదలడానికి వీల్లేదని నౌకర్లందరితో చెప్పు. అటయ్య బాబు సిద్ధాంతి గారు వారికి ఏం కావాలో చూడండి. అవశ్యం అరట తెల్లకాయతం తెప్పించండి. చిత్తం చోటీ నిక్కర్ మలయాళ భగవతి మలయాళ భగవతి. ఈశ్వర నాయన నాయన సుబ్రహ్మణ్యం ఒక అరట తెల్లకాయతం తీసుకురా నాయన. ఇస్తున్నానండి. అబ్బాబ్బాబ్బా ఆగు, కొంప తీసి ఆ గదిలోకి వచ్చావు జడుచుకుంటావు. ఇదిగో తెల్లకాయితం. ఇంట్లో మొత్తం పని వాళ్ళు ఆరుగురే కదూ. చిత్తం గుడికి తోడుగా వెళ్ళిన వాడు ఒక్కడే కదూ. చిత్తం ఇక మీరు వెళ్ళండి. చిత్తం సిద్ధాంతి గారు రాజశేఖర గారితో సహా అందరూ ఇక్కడికి రావాలి. అయ్యా రాజశేఖరం గారు తమ కుటుంబ సమేతంగా లోపలికి దయచేయాలి. హ్రాం హ్రీం హ్రైం హ్రీం భీం గ్రీం ఫుట్ ఫుట్. ఎవరి కాసులు పేరు పోయింది? హ్రీం హ్రైం ఫుట్. ఈ పెట్టిలో ఉన్న కాగితం ముక్కల్ని లెక్క పెట్టి మళ్ళీ ఇందులో వెయ్యమ్మా. లెక్క పెట్టే ముందు ఇరు పక్కలా చూసి మరి వెయ్యాలి సుమా. హ్రీం క్లీం జై జనని జగత్ జనని छोटी निकर मलयाल भगवती. हाँ प्रेम फट फट. ये पेटलो उन्ना काई तो मक्कल ने तला वो कटी चीज कोणी. नी पैर नोट लोने मूर्सार नन कोणी. अकाई तो लिंद्रो बैंडी. एकम दे त्रेणी चत्वारी पंचा षट जय जननी जगत जननी छोटी निकल मलयाल भगवती. छोटी निकल सर्वाड़ सर्वड़ा. ఎవడీ సర్వడు? సీతమ్మ చెప్పింది. ఆ వేళ అమ్మగారి వెంట గుడికి వెళ్ళింది సర్వడే. బాబుగారు బాబుగారు నేనే పోపుతున్నారు గారు. కావాలంటే నన్ను చంపేయండి, అంతేగాని నన్ను దొంగని మాత్రం చేయకండి బాబు. జై జనని జగత్ జనని. మీ ఆజ్ఞ అయితే అస్తమస్తక ప్రయోగం చేసి వాడి చేత నిజం చెప్పిస్తాను, వస్తువు రప్పిస్తాను, నెత్తురు కక్కిస్తాను.
ఒరే లేరా ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు బాగా ఇన్నేళ్లుగా ఈ ఇంటితో నీకున్న సంబంధం ఈనాటితో సరే సిద్ధాంతి గారు హరిశాస్త్రి గారిని గౌరవించి పంపించడం మన బాధ్యత రండి ఏమో అనుకున్నాను రాజశేఖర్ గారు ఘనంగానే సత్కారం చేశారు తమరు మహామంత్రవేత్తలు గనక ఎంత మాట తమ సహకారం లేదే నా మంత్రశక్తి రాణించేదే ఈ గండం గడిచి గట్టెక్కేదాకా నాకు భయంగానే ఉంది నాకు భయంగానే ఉంది మీకంటే ముందు పల్లెల్లో ఎవరు బియ్యం పోస్తారో వాడే ఆ వస్తువు దాచిన వ్యక్తిని మీరు చెప్పారుగా మీ మాట ప్రకారమే వాడి దగ్గరే ఆ ఉగ్రం ఉందని చెప్పా అయినా లోపల భయం పీకుతూనే ఉంది అవునో కాదో అని ఎంత మాట అలా పొరపాటు జరగనిస్తానా ఇంతకీ ఆ సర్వడే కాసుల పేరు తీసుకుంటాడని నేను చెప్పినా ఆ తెల్ల కాగితం మీదకి వాడి పేరు ఎలా వచ్చింది చోటి నిక్కర్ మలయాళ భగవతి అంతా ఈ ఉల్లిపాయ రస ప్రభావం జయచరణి జగజ్జనని అంటే ఇదే కదా మొత్తం మీద తమ మంత్రశక్తి మరి చెప్పుకోకూడదు కానీ నా తెలివి రెండూ ఫలించాయి అప్పుడే ఏమైందండి ఇంకా ఎన్నో సాధించాలి జై జనని జగజ్జనని చోటిని కర్మలయాళ భగవతి మనం అనుకున్న ఒప్పందం ప్రకారం తమ సగభాగం తమరు స్వీకరించండి చిత్తం అయ్యా చోటిని కర్మలయాళ భగవతి Thank you.